బెజవాడలో మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. ఈ గొడవలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. భూమి తమదంటే తమదని రెండు వర్గాలు పోటీ పడుతుంటే అక్కడే విఆర్ఓ కార్యాలయానికి అధికారులు శంకుస్థాపన చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. విజయవాడ అర్బన్ మండల పరిధిలోని మొగల్రాజుపురం గ్రామానికి చెందిన కొండ పోరంబోకు సర్వే నెంబర్ 797/6లో కొన్నాళ్ల కిందట పేదలు గుడిసెలు వేసుకుని జీవించేవారు. ఈ భూమిని కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి కేటాయించాలని ది విజయవాడ క్రిస్టియన్ ఎల్డర్స్ అండ్ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును 2015 మార్చిలో అభ్యర్థించారు. దీంతో అక్కడ నివసిస్తున్న పేదలకు జక్కంపూడిలో ఇళ్లు కేటాయించారు. ఆ ఇళ్ల నిర్మాణాలకైన ఖర్చు మొత్తాన్ని క్రిస్టియన్ అసోసియేషన్ తరపున చెల్లించి ఆ భూమిని తీసుకోవాలని అధికారులు వారికి తెలిపారు. అటు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అప్పటి కేంద్ర మంత్రి జేడీ సీలం 20 లక్షల రూపాయలను ఎంపీ నిధులను కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే గత కృష్ణా పుష్కరాల సమయంలో పనులకు ఆటంకంగా ఉన్న శ్రీ సనారి విశ్వనాథ విజ్ఞాన మండపము, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరాన్ని ప్రభుత్వం తొలగించింది. విశ్వ బ్రాహ్మణుల కోసం వేరే చోట స్థలాన్ని చూపిస్తామన్న అధికారులు ఇక్కడే 10 సెంట్లు కేటాయించి స్వాధీనపరుస్తూ పత్రాలు జారీ చేశారు. అయితే గతంలోనే తమకు ఈ స్థలం కేటాయించారని దళిత క్రిస్టియన్ పెద్దలు ఆరోపిస్తుండగా, తాజాగా ఇదే స్థలంలో విఆర్ఓ ఆఫీస్ కు శంకుస్థాపన చేయడంతో వివాదం మరింత ముదిరింది. దేవాలయ కమిటీ అంటూ ఒకటి ఉంది మాకు, చైర్మన్ గారు కొనగల విద్యాధర్ గారు ఉన్నారు. మేమందరం కలిపి తిరుగుతుండగా మాకు వాళ్ళంతటి వాళ్లే ఇక్కడ 10 సెంట్లు కేటాయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కానీ వాళ్లే స్థలాలు ఎతికి మాకు అధికారులు కానీ మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మేము వర్క్లు 1.5 లక్షల ఖర్చు పెట్టి ఈ వర్క్లని మీరు చూశారు. ఇప్పుడు ఈ 1.5 లక్షల పెట్టి వర్క్లు స్టార్ట్ చేయడం కొంతమంది తెలియని ఒక 5-6 మంది వచ్చి మాకు ఇక్కడ గతంలో కేటాయించారు, మీరు కట్టుకోవడానికి ఇల్లేదని అంటే, మేము ఆ రోజు చూస్తే పేపర్లో కూడా పోలీసులకిను అధికారులకి కంప్లైంట్ చేస్తే వచ్చిన వెంటనే చూసిన వెంటనే పేపర్లు వీళ్ళకి ఇచ్చాం కదా, మీకు ఇస్తామని చెప్పాం కానీ మీకు కేటాయించినవి లేవని కూడా చెప్పడం జరిగింది. ఇల్లు ఇస్తాం, ఈ ఖాళీ స్థలం మీకు ఇస్తాము, ఈ స్థలం మీరు తీసుకోండి, కమిషన్ కట్టుకోండి అన్న వాళ్ళు. విఆర్ఓస్ కావాలి, మరి విఆర్ఓది మాది అన్నారు. మీ అంటే మాదే స్థలం అన్నా. అప్పుడు వెంటనే మా బోండాబొమ్మ గారు చెప్తే ఎమ్మెల్యే గారు మాతో పాటు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారితో ఆయన చెప్పాడు, మేము చేయాల్సిందండి, ఈయన పెద్ద అయినండి కాబట్టి డబ్బు వసూలు చేశారంటే చందాలు కలెక్ట్ చేశారు. సంఘాల దగ్గర చందాలు కలెక్ట్ చేసి నియర్లీ వీ హ్యావ్ కలెక్టెడ్ 6,60,000 రూపీస్ పెయిడ్ ఫర్ దట్ హట్స్. ఆ గుడిసెలకు ఇస్తే ఆ గుడిసెలు వాళ్ళు జక్కంపల్లి ఇచ్చేస్తారు, ఈ స్థలం మాకు ఇచ్చారు. దట్ ఇస్ అవర్ పొజిషన్. వివాదం మరింత ముదరకముందే ప్రభుత్వం పరిష్కారం చూపాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.